వెల్కమ్ టు వైఫై టీవీ. నిహారిక కొణిదల నటించిన మొదటి సినిమా అంతగా ఆడలేదనే చెప్పాలి. దాంతో తాను ఇంకా హీరోయిన్గా చేయలేదేమో అని అనుకున్నారు అంతా. అయితే చాలా కాలం తర్వాత హ్యాపీ వెడ్డింగ్ అంటూ ఈ మధ్యనే టీజర్ రిలీజ్ చేశారు. కాస్త ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. లక్ష్మణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే ఇది నిజానికి సినిమా కాదని తెలుస్తోంది. ముందుగా దీన్ని వెబ్ సిరీస్ అనుకొని స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు కూడా నిహారిక లక్ష్మణ్లు కలిసి షార్ట్ ఫిలిమ్స్ చాలా తీశారు కూడా. అయితే ఇది కూడా అలాగే ఓ వెబ్ సిరీస్ తీద్దామని ప్లాన్ చేశారంట. షూటింగ్ అవుతుండగా మధ్యలో యూవీ క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన ప్రమోద్ అవుట్పుట్ చూసి నచ్చి దీన్ని సినిమాగా తీస్తే బాగుంటుందని చెప్పాడంట. అవసరమైతే ప్రొడ్యూస్ కూడా చేస్తానని అన్నాడంట. దాంతో నిహారిక సుమంత్ అశ్విన్ లక్ష్మణ్లు ఆలోచించి సరే అన్నారంట. అలా వెబ్ సిరీస్ అనుకున్న స్టోరీ కాస్త సినిమా స్టోరీ అయింది. యూవీ క్రియేషన్స్ మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న బ్యానర్ కావడంతో మంచి క్వాలిటీతో సినిమాని ఫినిష్ కూడా చేశారు. ఇప్పుడు విడుదలకు సిద్ధం చేశారు. అతి తక్కువ బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతోంది. సో అదన్నమాట హ్యాపీ వెడ్డింగ్ వెనక ఉన్న వెబ్ సిరీస్ కథ కాదు కాదు సినిమా కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.